ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగం వ్యవస్థితిః దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఇది దైవీ సంపద. దైవీ సంపదకి ఆసురీ సంపదకి మంచి గుణములకు చెడ్డ గుణములకు యుద్ధం, దాన్నే దేవాసుర యుద్ధము అంటారు. పురాణంలో దేవతలకు అసురులకు యుద్ధం ఎప్పుడూ ఉంటుంది. ఏ పురాణం చూసినా మీకు అలాగే మొదలవుతుంది. దేవాసుర సంయత్త ఆసన్, దేవతలు అసురులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. గీత కూడా అలాగే ప్రారంభమవుతుంది. సో యుయుత్సవ, యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నారు దేవతలకి అసురులకి యుద్ధము. ఈ యుద్ధము ఎక్కడో ఆకాశంలో జరుగుతుందనో లేకపోతే నేల కింద గుహల్లో జరుగుతుందనో మీరు అనుకోద్దు. పాతాళ లోకంలో జరుగుతుందనో అలా సినిమాల్లో చూపిస్తారు. సినిమాల్లో యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి? ఆకాశంలో మేఘాల మధ్యన ఇంద్రుడు మొదలైన దేవతలకు రాక్షసులకు యుద్ధాలు అవుతూ ఉంటాయి. అది ఊరికే సినిమాల్లో అలా చూపిస్తారు. ఇక్కడ యుద్ధము అంటే దైవీ గుణములకు ఆసురీ గుణములకు యుద్ధం. దైవీ గుణములు తక్కువగా ఉంటాయి, ఆసురీ గుణములు ఎక్కువగా ఉంటాయి. పాండవుల సేన చిన్నది, కౌరవుల సేన పెద్దది. పాండవులు సింహనాదం చేస్తే, శంఖనాదం చేస్తే కౌరవులు భయపడ్డారు. కానీ కౌరవులు చేసిన శంఖ భేరి తూర్య నాదములకు పాండవులు భయపడలేదు. అభయం, నువ్వు భయపడకు, ఇతరులను భయపెట్టకు. అభయం, నువ్వు భయపడకు, ఇతరులను భయపెట్టకు. సమాజంలో మనకి కనపడతారు జనులు ఎలా ఉంటారంటే, తాము భయపడుతూ ఉంటారు, ఇతరులను భయపెడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ పీపుల్ ఉంటారనుకోండి, వాళ్ళు ఏదో కొద్ది ధనాన్ని స్టాక్ మార్కెట్లో కొదవ పెడతారు. పండిట్స్, స్టాక్ పండిట్స్ వాళ్ళు కొదవ పెడతారు. కొదవ పెట్టి ఆ స్పెక్యులేషన్ కారణంగా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాగే మనల్కి సలహా ఇచ్చేప్పుడు కూడా భయపెడుతూ ఉంటారు. మీరు దీంట్లో పెట్టినట్లయితే మీ స్టాకులకు నష్టము కలగవచ్చును అంటాడు. అనేప్పటికీ మనం భయంలో పడతాం. వస్తుంది, కలుగుతుందో తెలియదు, కలగదో తెలియదు. కలుగుతుంది అంటే దాంట్లో స్టాక్లో మార్కెట్ ఇన్వెస్ట్ చేయం, అప్పుడు భయానికి హేతు ఉండదు. భయము కలగదు అన్నట్లయితే ఇన్వెస్ట్ చేసేస్తాం, భయపడడానికి అవకాశం ఉండదు. కానీ వాడు ఇటు చెప్పడు అటు చెప్పడు, కలగవచ్చును అంటాడు, అంటే భయమే. అలాగే జాతకాలు చెప్పేవాళ్ళు కూడా తాము భయపడుతూ ఇతరులను భయపెడుతూ ఉంటారు. ఈ కర్మలు చేసేవాళ్ళు, కామ్యకర్మలను చేసేవాళ్ళు, వాళ్ళు భయపడుతూ ఇతరులను భయపెడుతూ ఉంటారు. చూడయా, భగవద్గీత దగ్గరికి వస్తే పరిస్థితి మారుతుంది. నువ్వు భయపడకు, ఇతరులను భయపెట్టకు. కాబట్టి మన దాని పేరు అభయము. మనకు కావాల్సింది ఏమిటి? అభయం కావాలి. ఏమంటే స్వర్గం కావాలా, వైకుంఠం కావాలా? స్వర్గం వద్దండి, వైకుంఠం వద్దండి, అభయాన్ని ఇవ్వండి. అభయం వై జనక ప్రాప్తోసి. తర్వాత అభయం బ్రహ్మ, అభయమే బ్రహ్మ. తద్విజిజ్ఞాసస్వ, ఆ బ్రహ్మను నువ్వు తెలుసుకో. సత్వసంశుద్ధి, భావశుద్ధి. సత్వ అంటే అంతఃకరణము, భావము మన భావశుద్ధి అంటారు. మన ఆలోచనలో అవి శుద్ధంగా ఉండాలి. అంటే కపటము, అసత్యము, మోసము ఉండరాదు. అది కూడా మనం చూసాం. జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానము యోగము. చూడండి, జ్ఞానము అంటే తెలుసుకోవాలి, యోగము అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. మీరు ఆ శబ్దాలని సరిగ్గా అర్థం తెలుసుకోవాలి. యోగము అంటే శీర్షాసనము అలా అనుకోకూడదు. యోగము అంటే రామ్దేవ్ బాబా గారి యోగమే యోగం అని అనుకోకూడదు. రామ్దేవ్ బాబా గారు టీవీలో కనపడతారు, ఆయన పంచ బిగించి వృష్టికాసనంతో మొదలు పెడతారు. వృష్టికాసనం వేసేస్తారు మొట్టమొదట. అక్కడ కూర్చున్న 1000 మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా
జా డ్రాప్ అయిపోతుంది వృశ్చికాసనం వేసేసేప్పటికి. ఆ తర్వాత కపాలభాతితో ముందు వృశ్చికాసనం వేసేస్తారు. కాబట్టి జనాలకి యోగము అంటే ఏమిటి? అదిగో అది యోగము, అది యోగమే. కానీ యోగానికి చాలా విస్తృతమైన అర్థం ఉంటుంది. కర్మయోగము గీతాశాస్త్రానికి పేరేమిటి? గీతకి బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, యోగశాస్త్రము. యోగం అంటే ఆసనాలు అవన్నీ ఉంటాయా గీతలో? ఉండవు. ఎక్కడో మాట ఉంటుంది ఆసనం. ధ్యానం చేసేప్పుడు కూర్చుని చేస్తాం కనుక ఆ కూర్చునే ఆసనాన్ని గురించి చిన్న ప్రస్తావన ఉంటుంది తప్ప, ఇంకా మొత్తం ఆసనాలన్నీ మయూరాసనం, కుక్కుటాసనం, వరాహాసనం, ఉష్ట్రాసనం, ఈ విధంగా కాకాసనం, మీకు మండూకాసనం, తర్వాత కపి ఆసనం, ఇవన్నీ మొత్తం మనకు చుట్టూ ఉండే పశువులు పేర్లన్నీ ఆసనాల్లో ఉంటాయి. అలాంటి ఆసనాలన్నీ గీతలో చెప్తారని మీరు అనుకోకూడదు. యోగశాస్త్రము అంటే యోగము అంటే మనము తెలుసుకున్న దానిని ఆచరించుటయే యోగము. అది చదువుతూ ఉన్నాం మనం, దాని గురించి చాలా చెప్పినాము. అయినా భాష్యకారులు ఏమంటారో చూద్దాం. జ్ఞానం శాస్త్రత ఆచార్యతశ్చ ఆత్మాది పదార్థానాం అవగమః. అది ఆయన జ్ఞానశబ్దానికి ఎప్పుడూ కన్సిస్టెంట్ డెఫినేషన్ ఇస్తారు. కన్సిస్టెంట్గా మీరు తెలుసుకోవాలి, అవగమః తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి. ఊరికే పై పైన తెలుసుకుంటే చాలదు, లోతుగా తెలుసుకోవాలి. ఇప్పుడు కాజాలు ఉంటాయి, కాజాలో స్వీటు తీయదనము, ఆ జ్యూస్ లేకపోతే గులాబ్ జామ్లో జ్యూస్ పైపైన ఉంటుందా లోతుల్లో కంటా ఉంటుందా? లోతుల్లో కంటా ఉంటుంది. అలాగే మీరు కూడా, అలాగే రసగుల్లాలో రసము లోతుల్లో కంటా ఉంటుంది, అలాగే మీరు కూడా జ్ఞానము లోతుల్లో కంటా ఉండాలి. ఊరికే పైపైన అని అలా ఉండకూడదు, లోతుల్లో కంటా ఉండాలి జ్ఞానం. మన హృదయాంతరాళములలో ఆ జ్ఞానము చొచ్చుకొని పోయి ఉండాలి, మన స్వరూపంలో భాగమయ్యేట్లా ఉండాలి. దాన్ని అవగమహ అంటారు. అయితే అది ఫైనల్ సిచ్యువేషన్. అవగమహ అన్నది ఆ జ్ఞానాన్ని పొందే పద్ధతి ఏమిటి అంటే, లోకంలో మీకు రెండు రకాల ప్రవృత్తులు కనబడతాయి, దాన్ని శంకరులు ఒప్పుకోరు. ఏంటో, ఒక ప్రవృత్తి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమీ చదవరు, వాళ్ళు చదువు అనేది ఉండదు, జ్ఞానం అనేది ఉండదు, కానీ గురువుగారు గురువుగారు అంటూ ఉంటారు. ఏమిటి గురువు? ఇంకా జ్ఞానం లేనప్పుడు ఇంకా గురువు ఏమిటి? తర్వాత ఈ మధ్యలో ఒక నూతన భావజాలము వ్యాప్తిలోకి వచ్చింది. అదేమిటంటే మేము గురువులం. ఎలాంటి గురువులమో తెలిసిన, పుస్తకాలు పట్టుకుని పాఠం చెప్పే చేతకాని గురువులం కాదు మేము. అలాంటి వాతావరణం వచ్చింది. అయ్యా రామ, అంటే ఇది ఎలా ఉందంటే మేము ప్రొఫెసర్సం, యూనివర్సిటీ ప్రొఫెసర్సం, మేము చేతకాని వాళ్ళం ప్రొఫెసర్సం అనుకున్నారు. మీరు పుస్తకాలు పట్టుకుని బోర్డు మీద రాసి పాఠం చెప్పే ప్రొఫెసర్సం అనుకుంటున్నారా? అలాంటి ప్రొఫెసర్సం కాదు మేము. మరి మీరు ఎలాంటి ప్రొఫెసర్స్ సార్? విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయించే ప్రొఫెసర్స్ మేము అన్నట్టుగా ఉంది ఇది. వారిని తస్తుంది. అలాంటి ప్రొఫెసర్స్ కూడా ఉంటారా? అలాగే మేము ఈ భగవద్గీత, ఉపనిషత్తు, యోగ వాసిష్టం ఇలాంటి గ్రంథాలకి శ్లోకాలు చదివి పాఠం చెప్పేటువంటి ఎందుకు కొరగాని గురువులం మేము అనుకుంటున్నారా మీరు? కాదు. మరి మీరు ఎలాంటి గురువులు అండి? వాళ్ళందరూ బోధ గురువులు. ఈ బోధ గురువులు ఎందుకు పనికిరారు? వాళ్ళు బాధ గురువులు. నిజానికి బోధ గురువులు బాధ గురువులే. మరి మీరెటువంటి గురువులు అండి? మేము సిద్ధ గురువులం. అంటే ఏం చేస్తారు అంటే నెత్తి మీద చేయి పెట్టేప్పటికీ వాడు ముక్తుడైపోతాడు. ఈ రకమైన ఒక కొంకి సిస్టమ్ ఒకటి డెవలప్ అయింది సమాజంలో. చాలా తప్పు. శంకర్లు ఏమంటున్నారో చూడండి. ఆచార్యత, ఆచార్యుడు ఉండాలి. ఆయన ఏం చేయాలి? ఇటువంటి కొంకి సిద్ధాంతాన్ని చేయడం కాదు, శాస్త్రత, శాస్త్రాన్ని బోధించాలి. రెండు ఉండాలి అక్కడ. మా గురువులు ఉన్నారు, వారు బోధ గురువులు కాదు, బాధ గురువులు కాదు, సిద్ధ గురువులు. మాకు శాస్త్రాలతో సంబంధం లేదు అంటే తప్పు. ఇంకొక సిస్టమ్ ఉన్నది, అనదర్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను ఎరుగుతాను, నాకు అనుభవంలో ఉంటారు, ఇవన్నీ తగులుతూ ఉంటాయి నాకు. వాళ్ళు ఏమిటంటే
ఈ గురువు దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, పాఠం వినడం మాకు అనవసరం అండి. మేము పేపర్ బ్యాగ్స్ కొనేసుకుని వాటిని చదివేసుకుంటాం అని. పేపర్ బ్యాగ్ చదువు, నో గురువు. పేపర్ బ్యాగ్ అంటే తెలుసు కదా, amazon.in కి పోతే ఈ పేపర్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి. మీకు ఏ టైటిల్ కావాలంటే అది దొరుకుతుంది. అది కొనేసుకోవడం, చదివేసుకోవడం. ఇంగ్లీష్లో ఉంటుంది, మాకు ఇంగ్లీష్ వచ్చు. అది తెలుగులో ఉంటుంది, మాకు తెలుగు వచ్చు. అలాంటి గురువులు, గూగుల్ గురువులు. వాళ్ళ గురువు ఎవరు? గూగుల్. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా గూగుల్లే గురువు. గూగుల్లో మొత్తం ఈ శాస్త్రం అంటే మీరు చెప్పి శాస్త్రం అంతా గూగుల్లో ఉంటుందా ఉండదా? గూగుల్లో నేను చెప్పేది కాదు, దీనికి 10 రెట్లు ఉంటుంది. మాకు గూగుల్లే గురువు, లేకపోతే యూట్యూబే మాకు గురువు. అలా ఉండకూడదు. ఆచార్యులు ఉండాలి, శాస్త్రం ఉండాలి. లోకంలో గురువు ఉంటాడు, శాస్త్రం ఉండదు, తప్పు. లేదా శాస్త్రం ఉంటుంది, గురువు ఉండడు, తప్పు. రెండింటి యొక్క సమావేశము ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు దాని యొక్క సరైన అవగమము, అవగాహన కలుగుతుంది. దానికి జ్ఞానము అని పేరు. వేటి గురించి అవగాహన? వేటి గురించి? ఇప్పుడు మా గురువు గారు మాఘపురాణం మాకు చెప్పారు. ఓకే, మీకేం తెలుస్తుంది మాఘపురాణం చెప్తే? ఏ ఏ నియమాలతో స్నానాధికము చేసినట్లయితే పుణ్యం వస్తుందో, ఆ పుణ్యం వల్ల ఏ ఏ స్వర్గాది లోకాలు లభిస్తాయో తెలుస్తుంది. పుణ్యము, లోకములు, అవి తెలుస్తుంది, అంతే కదా. పాపము, నరకము కూడా తెలుస్తుంది. పుణ్యంతో పాటుగా పాపాన్ని కూడా వర్ణిస్తారు. ఈ పాపం చేసినట్లయితే నువ్వు కుంభీపాకంలో పడిపోతావు, ఆ పాపం చేస్తే రౌరవ నరకంలో పడతావు అని పాపాన్ని కూడా వర్ణిస్తారు. బాగుంది మైక్. మైక్ ఏం మార్చక్కర్లేదు, ఎందుకంటే మారిస్తే ఏదైనా తేడా వస్తుందేమో అని భయం నాకు. బాగుంది, ఇంకా పెంచాలా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పెరిగింది, చాలు. దాన్ని డిస్టర్బ్ చేయకండి. సో పుణ్యములు స్వర్గాదులు, పాపములు నరకాదులు, మాఘపురాణం విన్నారు, అది నేర్చుకున్నారు, అవునండి. తర్వాత కార్తీక పురాణము. మాఘపురాణం అయిపోయిన తర్వాత ఏముంటుంది? కార్తీక పురాణం. పోనీ దాని ముందు ఇది వింటే మీకేం తెలిసింది? పుణ్యములు లోకములు, పాపములు నరకములు, ఇది తెలిసింది. తర్వాత గరుడ పురాణం విన్నారు. ఇప్పుడు మీకేం తెలుస్తుంది? పుణ్యములు లోకములు, పాపములు నరకములు. ఇంతేనా? ఇంతేనా జ్ఞానం అంటే ఇలాగే ఉంటుందా? కాదండి, అవి ఉంటాయి, వాటి స్థానం వాటికి ఉంటుంది. వాటిని అన్నింటినీ మీరు యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ఇక్కడ జ్ఞానము అంటే అది కాదు, దానికంటే పై స్థాయి. ఆత్మాది పదార్థానాం అవగమః. ఆత్మ అనగానేమి? ఆత్మస్వరూపాన్ని తెలియాలి. పుణ్యములు, పాపములు, నరకములు, స్వర్గములు అంటే అదంతా కూడా పరోక్ష జ్ఞానమే. మనకు ఎదురుకుండా కనపడేదేం కాదు, అది పరోక్ష జ్ఞానమే. వేరేజ్ ఆత్మాది పదార్థానాం అవగమః అంటే ప్రత్యక్ష జ్ఞానం, అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్షియల్, నవ్ అండ్ హియర్, మీకు గొప్ప అనుభవానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఆత్మ అంటే తన స్వరూపము. ఆత్మ అనేది యథార్థంగా తెలిసినట్లయితే ఇక అంతఃకరణము, దేహము, జగత్తు, అనాత్మ వర్గము, ఇదంతా కూడా అదంతా తెలుస్తుంది. ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం కలగాలంటే అనాత్మ వర్గం అంతా మనకి తెలుసు ఉండాలి. అదంతా తెలుసుకుని దాన్ని యథార్థంగా తెలుసుకుని దాన్ని అది ఉండాల్సిన చోట దాన్ని ఉంచితే మనకు ఆత్మస్వరూపం అవగతమవుతుంది. ఈశ్వరుడు, ఈశ్వరుడు. మాఘపురాణం ఉందనుకోండి, అక్కడ ఈశ్వరుడు అనే జనరల్గా ఉండదు. ఏదో విష్ణు అనో శివుడనో ఏదో ఉంటుంది, పర్టికులర్గా ఉంటుంది. గరుడ పురాణం విన్నారనుకోండి, యముడు, వరుణుడు, విష్ణువు ఇలాంటివి ఉంటాయి. దేవీ పురాణం విన్నారనుకోండి, దేవతలు, దేవి కౌశికి, చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు, మహిషాసుర మర్దిని, అవన్నీ ఉంటాయి. వేరే భగవద్గీతలోకి వచ్చారనుకోండి, ఈశ్వరుడు. ఈశ్వరు వెరీ జనరల్ స్టేట్మెంట్. నామరూప విశేషణాలు జోడించకుండగా తత్వప్రధానమైన బోధ ఉంటుంది, అది ఉండాలి.
ఎప్పటికీ నామరూపాలతోటే ఆపేయకూడదు. కాబట్టి ఎన్ని అంశాలు ఉన్నాయి జ్ఞానంలో? శాస్త్రము, ఆచార్యుడు, ఆత్మాది పదార్థములు, అండ్ దెన్ అవగమహ, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఇది జ్ఞానం. ఈ జ్ఞానమునందు మీరు నిలిచి ఉండాలి. వ్యవస్థితి ఎలాగా? వెరీ సింపుల్, శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా. దట్ ఈస్ ది వే, దెర్ ఇస్ నో అదర్ వే. శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, శ్రవణం చేసిన శాస్త్రాన్ని మననం చేయాలి. నిధిధ్యాసనము అంటే ధ్యానము చేయవలెను. ధ్యానం అంటే పౌరాణిక ధ్యానం చేస్తూ ఉంటారు, చాలామంది పురాణాల్లో చెప్పిన ధ్యానం చేస్తారు, లేకపోతే జప ధ్యానం, ఏదో మంత్రాన్ని పట్టుకుని దాన్ని ధ్యానం చేస్తారు, అంతవరకు బాగానే ఉంది. ఇంకొక మెట్టు మీరు పైకి వచ్చి ఇన్నర్ సైలెన్స్, ఆత్మస్వరూప నిరూపణము ఇత్యాది, నిధిధ్యాసనం అనే కోవకు చెందిన ధ్యానాన్ని కూడా మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. కేవలము మంత్రజపంతో సరిపెట్టేయకూడదు. సో ఇదంతా కూడా ఆ అవగమహ అనే కేటగిరీలో పడుతుంది. కాబట్టి ఇది జ్ఞానశబ్దము యొక్క అర్థాన్ని మనం చూసాం. ఇంకా యోగము, ఇంద్రియాద్యుపసంహారేణ అవగతానాం, ఇంద్రియాద్యుపసంహారేణ ఏకాగ్రతయా స్వాత్మ సంవేద్యతాపాదనం యోగ. అవగమః, జ్ఞానం అంటే తెలుసుకున్నారు, తెలుసుకున్న వాటిని అవగతానాం, తెలుసుకున్న వాటిని స్వాత్మ సంవేద్యతాపాదనం. అది చాలా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్, తప్పక మనస్సు పెట్టి గమనించదగిన ఎక్స్ప్రెషన్, స్వాత్మ సంవేద్యతాపాదనం అనే ఎక్స్ప్రెషన్. దీనికి తెలుగులో ఏం రాసాం మనం? ప్రత్యక్షానుభవ, ప్రత్యక్షానుభవమునకు తెచ్చుకునుట అని, అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్గా మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు వైకుంఠము, అలా వైకుంఠపురంబులో, నగరిలో, ఆ మూల సౌధంబులో, అది పరోక్ష జ్ఞానమా ప్రత్యక్షానుభవమా? పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. అంటే ఏమిటి పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? పోతన్న గారి భాగవతం నుంచి వచ్చింది. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి ఎక్కడి నుంచి రాలేదు, అది వ్యాసుడులో లేదు, అది వ్యాసభాగవతంలో లేదు. ఈ అనువాదకులు కవులు కదా, వాళ్ళు స్వతంత్ర అనువాదం చేస్తారు, కొన్ని చోట్ల తమ స్వంత అభిప్రాయాలను చొప్పిస్తారు. అది పోతన గారి అనువాదం అలా ఉంటుంది, అంతే తప్ప ముక్కకి ముక్క అన్నట్టుగా ఉండదు. స్వతంత్ర అనువాదం, అనేక అంశాల్లో ఆయన తనదైన శైలిలో కొత్త కొత్త విషయాలని వ్రాసినారు. కాబట్టి ఆయన భావన చేసి పెట్టినది, అది వ్యాసుడు చెప్పింది కాదు. పరోక్ష జ్ఞానము అనే కేటగిరీలోకి వస్తుంది. దానికుంటే వైశిష్ట్యం దానికి ఉంటుంది. అలా ఉండకూడదు. ఇక్కడ ఆత్మ, బ్రహ్మ, నిర్గుణము, నిరాకారము అని అలాగా ఫ్రేజెస్ అన్నింటినీ కూడా వల్లించే విధంగా అంతమాత్రంతో ఆగిపోకూడదు జ్ఞానము. జ్ఞానం ఎలా ఉండాలంటే స్వాత్మ సంవేద్యము అంటే ప్రత్యక్షానుభవము. డైరెక్ట్, ప్రత్యక్షం అంటే కళ్ళకు కనపడుతుందని కాదు. ప్రత్యక్ష శబ్దానికి ఇంద్రియ గోచరము అని ఒక అర్థము, డైరెక్ట్ తిన్నగా తెలియట అనే అర్థము మరి ఒకటి గలదు. ఆ ప్రత్యక్ష శబ్దానికి అర్థం ఉన్నది. ఆత్మ ప్రత్యక్షత అనుభూయతే అంటాడు భాష్యకారులు, అలా అంటారు. అంటే డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్డ్, డైరెక్ట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. దీన్నే ఓ మహాత్ముడు సింక్రోనిసిటీ అనే పదాన్ని ఉపయోగించి ఇంగ్లీష్లో చెప్తూ సింక్రోనిసిటీ అన్నాడు. అంటే ఏమిటి? నీకు తెలుసున్న దానికి, నీ అనుభవానికి మధ్యలో ఒక గల్ఫ్, ఒక అగాధము ఉండరాదు. నీకు తెలుసున్న దానికి, నీ అనుభవానికి మధ్యలో సింక్రోనిసిటీ ఉండాలి. అంటే సమరసత ఉండాలి. ఏది తెలిసినదో అదే నాకు అనుభవానికి వచ్చుచున్నది అనే స్థితి కలగాలి. అంచేతనే నిధిధ్యాసనము చాలా అవసరమవుతుంది. నిధిధ్యాసనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయో గలదు.
కాబట్టి స్వాత్మ సంవేద్యతాపాదనం యోగ, ఆ విధంగా తన అనుభవానికి వచ్చేట్లా చేసుకోవడం పేరే యోగము. యోగ యుజి ఆ తెలుసుకున్న సత్యంతో మమేకమొగుట, దానితో ఐక్యమొగుట అనే అర్థంలో యోగ శబ్దాన్ని ప్రయోగించారు. అయితే దాన్ని హౌ టు అకాంప్లిష్ దట్, హౌ టు గో అబౌట్ ఇట్, దాన్ని ఏ విధంగా ఆ స్థితిని చేరుకోవాలి అంటే, చూడండి, ఇంద్రియములను ఆదిశబ్దం చేత దేహము మనస్సు కలుపుకోండి, వీటిని కొంచెం ఉపసంహారం చేయాల్సి ఉంటుంది. ఇంద్రియం అంటే ఇప్పుడు మీరు వేదాంతం ఆత్మబోధ తత్వబోధ ఆత్మబోధ చదివేశాను, ఆహార నియమం ఏం లేకుండా బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు స్నాక్స్ అన్నీ పుచ్చుకుంటూ ఉంటాను, కళ్ళతో సినిమాలు చూస్తూ ఉంటాను, చెవులతో మ్యూజిక్ వింటూ ఉంటాను, లేకపోతే సంసార విషయాలన్నింటిలోనూ తలమునకలుగా ఉంటాను, సకల భోగములను అనుభవిస్తూ ఉంటాను, సెంట్లు అత్తరువులు వీటన్నింటినీ కూడా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాను, నూతనములైన వస్త్రాదులను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, సకల భోగములను అనుభవిస్తూ ఉంటాను, తత్వబోధ ఆత్మబోధ కూడా చదివేశాను అంటే వర్కౌట్ కాదు అలాగా. ఇట్ డజంట్ వర్కౌట్ లైక్ దాట్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్కి ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి వర్కౌట్ అయితే అవ్వచ్చుగాక, కానీ ఇక్కడ మాత్రం వర్కౌట్ కాదు. ఇక్కడ ఇంద్రియములు మనస్సు దేహము వీటి ద్వారా మీరు ఎంత ఎక్కువగా సంసారంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఆ స్వరూపానికి అంత దూరమైపోతారు. కాబట్టి ఇంద్రియములను మనస్సును దేహమును సంసార విషయముల నుండి ఉపసంహారం అంటే వెనుకకు లాగుక అంటే అర్థం ఏంటి, దేహంతో అనేకానేకములైన కర్మలను కామ్యకర్మాదులను లౌకిక కర్మలను నిరంతరముగా చేయుట కర్మవ్యగ్రత అంట. అంటే నిరంతర ప్రవృత్తిశీలము ఒక పని, దాని తర్వాత ఇంకో పని, ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ మరో ప్రాజెక్ట్ మరో ప్రాజెక్ట్ మరో ప్రాజెక్ట్ అలాగా ది ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా మనకు కనపడతారు బిజినెస్ పీపుల్, అలాగే ఉంటారు. వాళ్ళకి ఒక లా పెట్టుకుంటారు, ఓ సిద్ధాంతం, ఎక్స్పాండ్ ఆర్ పెరిష్ అని. బిజినెస్లో ఎక్స్పాండ్ ఆర్ పెరిష్, 1920లో మొదలుపెట్టారనుకోండి బిజినెస్, అది అలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. 2020 వచ్చినా కూడా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాల్సిందే. జంషెడ్జీ టాటా గారు మొదలుపెట్టారు టాటా ఇండస్ట్రీ, ఈవెన్ టుడే ఇట్ ఈస్ స్టిల్ ఎక్స్పాండింగ్, ఇట్ హ్యాస్ టు ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అవ్వకపోతే ఏమవుతుంది, పెరిష్. అది లౌకిక వ్యవహారాలు అలా ఉంటాయి. అటువంటి ఎక్స్పాండ్ ఆర్ పెరిష్ అనే పద్ధతిలో కర్మ క్షేత్రము, కర్మను కర్మలను మీరు ఆ విధంగా దాంట్లో పడ్డారనుకోండి, మీకు ఆత్మస్వరూపం తెలియదు, ఆ కర్మల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. కర్మలు అలా వస్తూనే ఉంటాయి. చండీయాగం అంటారు, చండీయాగం అంటే పెద్ద యాగం, అది చాలా విస్తారమైన యాగం, అది 10 రెట్లు చేస్తాడు. అంటే అర్థం ఏంటి, ఆ కర్మ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్షన్ యాక్టివిటీ ఎంగేజ్మెంటు ఒక చండీ యాగంతో సరిపడలేదనమాట. హీ వాంట్స్ డబుల్ ఎంగేజ్మెంట్, 10 times ఎంగేజ్మెంట్. కాబట్టి 100 times ఎంగేజ్మెంట్, 1000 times ఎంగేజ్మెంట్, అయుత 10,000 times ఎంగేజ్మెంట్, ప్రయుత 10 lakh times ఎంగేజ్మెంట్. ఓతో జాతా రాత శివుడికి అభిషేకం చేసుకోవడం అనుకోండి, రుద్రాధ్యాయం అంటే నమ్మకం చెప్పి చమకం చెప్పి పురుష సూక్తంతో అభిషేకం చేయడం, ఏకరుద్రము అంటారు. ఏకరుద్రము అంటే కర్మ పెద్ద పెద్ద కర్మలు చేసి వాళ్ళకి క్యా బాధ ఏకరుద్ర అంట. వీడు వీడెంతటి వాడు, వీడిని వీడిన పక్కన ఆ లైన్లో ఆఖరిని కూర్చోబెట్టండి, ఒక రుద్రం చేసేట ఇంకా అయితే శరం నహి హై బోల్తా హై, ఒక రుద్రం చేసేటని చెప్తున్నాడు పైగా. ఏకాదశ రుద్రం, కమ్స్ ఎ కమ్, మినిమం ఏముండాలి, ఏకాదశ రుద్రం. మీకు చేతనైతే అతిరుద్రం, ఏకాదశ ఇంటూ ఏకాదశ ఇంటూ ఏకాదశ అతిరుద్రం అలా ఉండాలి. కాబట్టి ఆ కర్మ అలాగా వెళ్ళిపోతుంది. మీకు నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్, విరుద్ధంగా చెప్పట్లేదు. ఆ కర్మ మూమెంట్ ఎలా ఉంటుందో నేను సైకాలజీగా పరిశీలిస్తున్నా. ఆర్ యూ ఓకే విత్ దాట్? మీరు గమనిస్తున్నారా,
ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ, అష్టోత్తరం, వండర్ఫుల్, త్రిశతి డబుల్, సహస్రం, ఓకే, లలిత సహస్రం ఒకటి ఉండనే ఉంది కదా, లక్ష, లక్ష కుంకుమార్చన, దెన్ కోటి. చూసారా ఎక్కడికి వెళ్ళిందో అది? ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ అలా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా తూర్పుగోదావరి జిల్లాకు స్పెషాలిటీ ఉంది, మీరు గమనించారు, హనుమంతుడు 100 feet, దెన్ 120 feet, దెన్ 156 feet, దెన్ 180 feet, అలా పోతూ ఉంటుంది. ఎంత పొడుగు ఎక్కువ హనుమంతుడిని కడితే అంత ఎక్కువ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ విధంగా కర్మక్షేత్రము విస్తరిస్తూ ఉంటుంది. అటువంటి కర్మక్షేత్రము యొక్క విస్తారంలో మీరు చిక్కుకున్నారంటే మీకు ఒక జీవితం చాలదు, చాలా జీవితాలు అవసరం అవుతాయి. ఉపసంహారం అవసరం, చాలు ఉన్న హనుమంతుడు చాలు, ఇప్పుడు ఎంత పొడుగుంటే అంతే చాలు, ఉపసంహారం. ఇది ఇదో పద్ధతి. ఇది వాళ్ళని చూస్తే ఈ కర్మవాదులకి చికాకు పుడుతుందన్నమాట. ఇక్కడ టాపిక్ ఏమిటంటే ఉపసంహారం, కర్మక్షేత్రం నుంచి ఉపసంహారం. అలాగా ఇంద్రియములు, తర్వాత ఇంద్రియములతో భోగక్షేత్రము నుండి ఉపసంహారం, దేహముతో కర్మక్షేత్రము నుండి ఉపసంహారం, ఇంద్రియములతో భోగక్షేత్రం నుండి ఉపసంహారం, మనస్సుతో ప్రపంచ విక్షేపము నుండి ఉపసంహారం. మీరు చాలా పనులు పెట్టేసుకున్నారనుకోండి, వేదాంత స్టూడెంట్స్ ఈ పని చేస్తూ ఉంటారు, చాలా పనులు పెట్టేసుకుంటారు, అవసరమైన వాళ్ళు రెండు పనులు పెట్టుకుంటారు, అవసరమైనవి అవసరము కానివి రెండు చేసేస్తూ ఉంటారు. అలా గుట్టలు గుట్టలుగా పనులు పెట్టేసుకుంటారు. దగ్గర నెట్వర్కింగ్ ఉంటుంది చూసారా, నెట్వర్కింగ్లో ఫేస్బుక్లో మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతారు? నన్ను ఎవళ్ళు ఫాలో కారు, నాకు అకౌంటే లేదు. ఎంతమంది ఫాలో అవుతారు? ఒకసారి ఒక పెద్ద పొలిటీషియన్ చెప్పారు, 42 lakh పీపుల్ ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆయన ఒక స్టాఫ్ను పెట్టుకుంటాడు ఫేస్బుక్ కోసమని, ఒక స్టాఫ్ పెట్టుకుంటాడు, వాళ్ళు ఆ వచ్చేటువంటి మెయిల్స్ అన్నిటినీ ఆర్గనైజ్ చేసి వాటిని ఆయనకి ఇస్తూ ఉంటారు. ఆయన వాటిని అన్నింటినీ స్టడీ చేసి రెస్పాన్సెస్ డిక్టేట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ జాబ్ ఫర్ హిమ్ ఈ ఫేస్బుక్. ట్విట్టర్ హ్యాండిల్ అనేదో ఉంటుంది, ఇట్స్ ఎ ఫుల్ టైమ్ జాబ్. దానికి స్టాఫ్ పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకంటే నెట్వర్కింగ్, జనాలతోటి మీ అభిప్రాయం వాళ్ళకి చెప్పడం, వాళ్ళ అభిప్రాయాన్ని మీకు చెప్తారు. మీ అభిప్రాయంలోనూ విషయం లేదు, వాళ్ళ అభిప్రాయంలో కూడా విషయమేమీ లేదన్నది ఖాయం. కాబట్టి స్టిల్ ఇట్ గోస్ ఆన్, ఇట్ గోస్ ఆన్. సో అలాంటి దాంట్లో మీరు ఇరుక్కున్నారనుకోండి, దెన్ మీ మనస్సు అలా విక్షేపం అయిపోతూ ఉంటుంది. పెళ్ళి పత్రిక రావడం తర్వాత మీరు పెళ్ళికి అటెండ్ అవుతూ ఉండడం, ఎవడైనా ఇన్వైట్ చేయడం పాపం, మీరు పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉండడం, అలాగే మొత్తంలో బంధువర్గంతో మీకున్న సంబంధ బాంధవ్యాలు అన్నింటిలోనూ మీరు తలముంకలై ఉన్నారనుకోండి, మీ మనస్సుకు విక్షేపం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఆత్మ బ్రహ్మ అంటూ ఉంటారు మళ్ళీ మధ్యలో, ఇది ఒకటి అంత లోకువ. వేదాంతం అంటే అందరికీ లోకువే. మధ్య మధ్యలో ఆత్మ బ్రహ్మ అంటూ ఉన్నాం, తత్వబోధ ఆత్మబోధ అంటూ ఉన్నాం. ఆత్మబోధంత జటిలమైన, అంత లోతైన టెక్స్ట్ అసలు మరొకటి లేదు ఈ సృష్టిలో. కానీ వేదాంత విద్యార్థులకు ఆత్మబోధ అంటే లోకువ, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చదివేశారు దాన్ని. అలా ఉంటుంది లోకంలో, సంసారంలో అంత లోతుగా దిగబడి, ఊబిలో దిగబడ్డట్టుగా దిగబడి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే అదేం వర్కౌట్ కాదు. కాబట్టి మనస్సును ఏం చేయాల్సి ఉంటుంది? ఉపసంహారం చేయాలి. అలా ఉపసంహారం చేసినప్పుడు మీకు ఒక ఏకాగ్రత, సింగిల్ పాయింటెడ్నెస్ నిర్మాణం అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే, వీడి దేహము, దేహము ద్వారా జరిగే క్రియలు, దేహము యొక్క ఆరోగ్యము కూడా అనుకూలంగా ఉండాలి, లేకపోతే ఆత్మస్వరూపానికి అనారోగ్యం కూడా అడ్డుపడుతుంది. దేహము యొక్క ఆరోగ్యము, ఇంద్రియముల యొక్క సంయమము, ఇంద్రియ వ్యాపారాలు ఉంటాయి, కంటితో చూస్తారు, చెవులతో వింటారు, అన్నీ చేస్తూనే ఉంటారు, కానీ సంయమము చాలా కంట్రోల్డ్గా చేస్తారు, సంయమము. తర్వాత మనస్సు యొక్క విక్షేపరాహిత్యము, విక్షేపాన్ని బాగా తగ్గించుకోవడము. ఆ విధంగా దేహము, ఇంద్రియములు, మనస్సు
ఒకే వైపు ఫోకస్ అవుతాయి. ఆ ఎనర్జీస్ అన్నీ కూడా కన్జర్వ్ చేసుకుని ఆ ఎనర్జీస్ ద్వారా మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. దీని మీద ఒక చర్చ ఉంది, మీరు పెద్దలు గమనించండి. ఎవరో ఏమని చెప్పారంటే, ఇక్కడ మూలాధారంలో నిద్రపోతూ ఉంటుంది శక్తి, అలా చాప చుట్ట కింద నిద్రపోతూ ఉంటుంది. యురేనియం ఆటంలో అటామిక్ పవర్ నిద్రపోతూ ఉన్నట్టుగా ఈ మూలాధారంలో శక్తి నిద్రపోతూ ఉంటుంది. దాన్ని లేవకొట్టి ఇక్కడ దాకా పట్టుకొస్తే మీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని చెప్పారు. అది ఊరికే సింబాలిక్గా అలా చెప్పుంటారు. అదే నేను చెప్పింది, మోర్ ప్రాక్టికల్గా చెప్పాను. ఇప్పుడు ఈ శక్తి పాము చుట్టా లేవకొట్టడం అంటే దాంట్లో మీరు చేయగలిగేదేమీ పెద్ద ఎక్కువ కనపడదు. దానికి మీరు మళ్ళీ సిద్ధ గురువులను ఎవరినైనా ఆశ్రయించాల్సి ఉంటుంది. మీకు బోధ గురువుల దగ్గర నేను చెప్పే పద్ధతి ఎలా ఉందంటే, ట్రూ, నిద్రపోతోంది శక్తి నిద్రపోతోందన్నమాట వాస్తవం. నిద్రపోవడం కాదు వాస్తవంగా, శక్తి చెల్లాచెదరై ఉన్నది, స్కాటర్ అయి ఉన్నది. మీ ఎనర్జీస్ అన్నీ కూడా స్కాటర్ అయిపోయి ఉన్నాయి. కర్మలు, దేహంతో చేసే కర్మలు, ఇంద్రియములతో చేసే భోగాలు, మనస్సుతో చేసే విక్షేపం, ఈ విధంగా స్కాటర్ అయిపోయి ఉంది ఎనర్జీ. ఆ ఎనర్జీ చాలు మీకు, మీకు ఇప్పుడు కొత్తగా నిద్ర లేవాల్సిన కొత్త కొత్త ఎనర్జీస్ని ట్యాప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఈ స్కాటర్ అయిపోతున్న ఎనర్జీని యు పుల్ బ్యాక్, కన్జర్వ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ టు నో ద ట్రూత్. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు దృష్టాంతం చెప్పారు. ఒక కొత్త పవర్ హౌస్ మీరు నిర్మాణం చేశారనుకోండి, 10,000 కోట్ల రూపాయలతో. దాని నుంచి 20,000 మెగావాట్స్ ఎనర్జీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ. కానీ ఎల్ఈడి బల్బులు ఆయన పంచిపెట్టారు, మొత్తం అందరికీ పంచిపెట్టారు. ఎల్ఈడి బల్బులు పంచిపెట్టారు, ఏవో 10 లక్షలో 20 లక్షలో ఎన్నో బల్బులు పంచిపెట్టారు. ఆ బల్బులు పాత బల్బులు, ఈ ఫిలమెంట్ బల్బులు ఉంటాయి, తీసేసి ఉంటాయి చూసారా, వాటిని తీసేసి ఎల్ఈడి బల్బులను పెట్టడం. ఆయన ఆల్రెడీ పంచిపెట్టిన వాటి వల్ల 20,000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ సేవ్ అయింది అని చెప్పారు. ఆయన అకౌంట్ చూపించారు. ఇప్పుడు కొత్త పవర్ స్టేషన్ కట్టడం మంచిదా, ఈ సేవ్ చేసుకోవటం మంచిదా? సేవ్ చేసుకుంటే పని అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కుండలినేదో ఎక్కడో వెతికి పట్టి దాన్ని లేవగొట్టి పైకి లాక్కొచ్చి ఇప్పుడు అదంతా మీరు చేయాలంటే సిద్ధ గురువులను ఆశ్రయించాల్సి ఉంటుంది. మీరు యూ మే ట్రై దాట్. అలా అంత కష్టపడక్కర్లేకుండగా ఈ బోధ గురువులతోటి చెప్పి మాట ఏమిటంటే, ఈ స్కాటర్ అయిపోతున్న ఎనర్జీస్ని మీరు కన్జర్వ్ చేయండి, చేసి వాటిని సింగిల్ పాయింటెడ్గా ఏకాగ్రత తీసుకురండి. తీసుకొస్తే ఆ ఎనర్జీ చాలు, దట్ ఎనర్జీ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ టు నో ది ట్రూత్. స్వాత్మ సంవేద్యత పాదనం, ఆ విధమైన సింగిల్ పాయింటెడ్నెస్ దేహము ఇంద్రియములు మనస్సునకు తీసుకువచ్చి ఆ తెలుసుకున్న ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం ఏదైతే కలదో దానికి యోగము అని పేరు. కాబట్టి జ్ఞానము యోగము, యోగ శబ్దానికి కర్మయోగము అని అర్థం కూడా చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో దానికే కర్మయోగము అని పేరు, ఒక కాంటెక్స్ట్లో దాని పేరే. కాబట్టి ఈ రెండును తయో జ్ఞానయోగయో వ్యవస్థితి వ్యవస్థానం తన్నిష్టత, అది ఆ జ్ఞానయోగములు రెండింటి యందు నిలిచి ఉండుట. జ్ఞాన పాఠము గంట గంటన్నరసేపు పాఠము, మిగిలిన జీవితమును యోగము. పాఠంలో జ్ఞానము, శేష జీవితంలో యోగము, అది జ్ఞాన యోగ. ప్రతిదినము ఆ విధంగా ఉండాలి, ప్రతిదినము అలా ఉండాలి. సో వర్షాకాలపు చదువులు అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఎప్పుడైనా విన్నారా? ఎందుకు వచ్చిందో అలా వచ్చింది ఎక్స్ప్రెషను. వర్షాకాలంలో గట్టిగా వర్షం పడితే క్లాస్ ఉండదు, అలాంటి ఎక్స్ప్రెషన్ అయి ఉంటుంది అది. పూర్వకాలం గ్రామాల్లో హై స్కూల్స్ ఇవన్నీ పాకల్లో ఉండేవి, పాక ఉండేది, ఆ పాక లీక్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళ పాకలు ఎలా ఉంటాయి? గవర్నమెంట్ వాళ్ళ ఆర్సీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి? పెచ్చులు ఊడి పడుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా పాకలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ పాకల్లో వర్షం వస్తే ఏమవుతుంది? సెలవు. వర్షం వస్తే ఎదిగితే అక్కడ కూర్చోడానికి ఇంక నిర్ప పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. నేను ఎరుగుదాను, వర్షం వస్తే
సెలవు. చాలామంది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటి కుర్రాళ్ళకి తెలీదు, ఇప్పటి కుర్రాళ్ళకి పెచ్చులు ఊడిపడ్డం తెలుసు ఉంటే తెలుసు ఉండాలి తప్ప పాక చిల్లుల కారణం అది తెలియదు. కాబట్టి కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అలా వచ్చి ఉంటుంది, వర్షాకాలపు చదువులోని గట్టిగా వర్షం పడితే సెలవు, పాఠం ఉండదు అక్కడ. అలా ఉండకూడదు. ఎవరికైనా మేనత్త కొడుకు పెళ్ళి అయిందనుకోండి, పాఠం బంద్. మేనమావ కొడుక్కి ఉపనయనం అయిందనుకోండి, పాఠం బంధు. బావమరిది కొడుకు పరీక్ష పాస్ అయ్యాడు అనుకోండి, పాఠం బంధు. అలాగా అలా ఉంటే ఎలాగండి? కాబట్టి శాస్త్రాన్ని చాలా శ్రద్ధగా అధ్యయనం చేయాలి. దాన్ని జీవితాన్ని సరళమైన సింపుల్ డిసిప్లిన్డ్ లైఫ్, డిసిప్లిన్డ్ అండ్ సింపుల్ ఉండాలి. చాలా సింపుల్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. అలాంటి లైఫ్, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. అలాంటి లైఫ్, ఆ ఇంద్రియములు దేహము మనస్సు అవి ఏకాగ్రమవుతాయి అటువంటి జీవన శైలిలో. అప్పుడు ఈ శాస్త్రంలో మీరు తెలుసుకున్న ఆత్మాది పదార్థములు, పదార్థం అంటే పదము యొక్క అర్థం, ఆత్మ అనే పదానికి అర్థము తన స్వరూపము, అవన్నీ కూడా క్రమంగా మీకు అనుభవానికి వస్తాయి. కాబట్టి ఇవి జ్ఞానయోగములు. జ్ఞానయోగయో అంటే సప్తమి ద్వివచనం, షష్ఠీ కాదు. ఆ రెండింటి యందు వ్యవస్థితి, గట్టిగా నిలిచి ఉండుట. గట్టిగా నిలిచి ఉండుట అంటే వ్యవస్థితి, వ్యవస్థానం, ప్రత్యయ భేదం. కితిన్ అనే ప్రత్యయం చేరిస్తే వ్యవస్థితి అవుతుంది, ల్యుట్ అనే ప్రత్యయం చేరిస్తే వ్యవస్థానం అవుతుంది. అవి దానికి ఇది అర్థం, రెండు ఒకటే. మరి ఇప్పుడు దాని అర్థం ఏమిటి అంటే తన్నిష్టత. ఆ రెండింటి తత్ అంటే ఆ రెండును, ఆ రెండింటి యందు గట్టిగా నిలబడి ఉండుట నిష్ట. నీ అంటే గట్టిగా, ష్ట స్టేబుల్ అని ఎప్పుడైనా విన్నారా మీరు ఇంగ్లీష్లో? స్టేబుల్, స్టేషనరీ, స్టేబుల్ ఫిక్స్డ్, స్థాయి అని కూడా విని ఉంటారు హిందీలోనూ తెలుగులోనూ. అదే అదే స్థితి. నిష్ట అంటే అదే, గట్టిగా నిలిచి ఉండుట. అంటే ఇప్పుడు రాట పాతారనుకోండి, అలా ఊపితే ఊడిపోయేట్లా ఉండకూడదు రాట. రాట ఎలా ఉండాలి? ఎంత కుదిపినా ఊడి రానట్టుగా ఉండాలి. అలాగే జ్ఞానయోగముల యందు మీరు గట్టిగా నిలబడి ఉండాలి. అప్పుడప్పుడు ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ అయిపోయారనుకోండి, అంటే మీ నిష్ట గడబిడగా ఉందన్నమాట, సరిగ్గా లేదనమాట, మీ నిష్ట చాలా అసందర్భంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఉదాహరణకు మీరు క్లాస్లో కూర్చుని సెల్ ఫోన్ మధ్య మధ్యలో చూసుకుంటూ, అప్పుడప్పుడు వింటూ, అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ అలా చేశారనుకోండి, అంటే మీకు నిష్ట లేదన్నమాట. దేవునికి పూజ చేస్తూ పక్కన సెల్ ఫోన్ పెట్టుకుని అలా చేస్తూ ఉంటారు, అంటే నిష్ట లేదన్నమాట. ఈ పూజ చేసేవాడు సెల్ ఫోన్ పెట్టుకుంటాడు, పురోహితుడు ఇంకో సెల్ ఫోన్ పెట్టుకుంటాడు, మధ్యలో ఈయన చూస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన గణానాంత గణపతి కుంభవామహే అని ఆపేసి మళ్ళీ చూసుకుంటాడు, జ్యేష్ఠరాజం బ్రహ్మణామని మళ్ళీ మధ్యలో ఓ ఫ్రేజ్ ఎగిరిపోతుంది. అలాగా వన్ షుడ్ నాట్ బి లైక్ దాట్. అంటే మీకు ఆ విక్షేపం అనేది ఎలా ఉంటుందన్న దానికి దృష్టాంతంగా చెప్పాను. అలాగ ఉండకూడదు. క్లాస్ అవుతూ ఉంటుంది, ఆ సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. సెల్ ఫోన్లో ఏముంటాయి? ఇప్పుడు క్లాసు మధ్యలో ఈవేళ హైదరాబాద్లో వర్షం ఎక్కడ పడింది ఇలా ఏదో చూస్తే అది చెప్తుంది, మణికొండలో 0.5 సెంటీమీటర్ వర్షం పడింది. ఏ వాట్ విల్ యూ డూ విత్ దాట్? మనకైతే పడలేదు, ఏమీ తెలుస్తుంది ఉంది. కాబట్టి ఇటువంటి యూస్లెస్ ఇన్ఫర్మేషన్ అంతా పోగేసి మెదడులో పెట్టుకోవడం, ఆ విధంగా శక్తిని విక్షిప్తం చేయడం, అసలైన ఏకాగ్రత లేకుండా చేసుకోవటం, ఇటువంటి పొరపాట్లు చేయకుండా తన్నిష్టత. ఏషా ప్రధాన దైవీ సాత్వికీ సంపత్. ఈ మూడు ప్రధానమైన దైవీ సంపత్ అంటున్నారు. మళ్ళీ దాంట్లో ఇంకో కేటగిరీ, ఈ మూడు మీరు తర్వాత ఇంకా కొన్ని వస్తున్నాయి, అవి కూడా దైవీ సంపత్తులో చేరతాయి, ఆయా సందర్భాలని బట్టి ఉంటాయి. అభయం ఎప్పుడు ఉండాలి? పొద్దున్న ఉండాలా, మధ్యాహ్నం ఉండాలా, సాయంకాలం ఉండాలి? సత్వ సంశుద్ధి ఎప్పుడు ఉండాలి? జ్ఞానయోగ వ్యవస్థితి ఎప్పుడు ఉండాలి? దానం సందర్భాన్ని బట్టి. దానం ఆల్వేజ్ ఉండదు, అది అస్తమానం దానం చేస్తూ కూర్చుంటారా? ఏం దానం చేస్తారు? ఎవరికి దానం చేస్తారు?
ఎవడో ఆ దానం తీసుకునేవాడు అర్హుడు మీకు కనపడితే వెంటనే దానం చేస్తారు, అక్కడతో దయిపోతుంది అది. అంతేగాని అస్తమానం దానం చేయరు. మరి అయితే అస్తమానం జ్ఞానయోగ వ్యవస్థితో ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ దైవీ సంపదలోనే చిన్న భేదము. ఈ మూడు ప్రధానమైన దైవీ ప్రధాన దైవీ సంపద. దైవీ అంటే అర్థం ఏమిటి? దేవశబ్దానికి ప్రకాశము అని అర్థం. దివు కాంతవు ప్రకాశము, ప్రకాశము అని అర్థం. దివు శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి దివుకి. దాంట్లో ప్రకాశము అనే అర్థాన్ని బట్టి దైవీ అని వచ్చింది, ప్రకాశము అనే అర్థాన్ని బట్టి వచ్చింది. సో కాబట్టి దైవీ సంపద అంటే ప్రకాశించే సంపద. ప్రకాశము అంటే ఇది కాదు. ఇప్పుడు ఇది 100 క్యాండిల్ అనుకోండి, అది తీసి 1000 క్యాండిల్ పెట్టారనుకోండి, అది దైవీ సంపద అవుతుందనుకుంటున్నారా ఏమి? అది కాదు దైవీ సంపద అంటే. లోపల అందరికా బాధే, బయట కాదు. మనకి ఏం చేస్తారంటే ఇటు అటు పెద్ద పెద్ద ఫోకస్లు పెడతారు ఆ స్పీకర్ మీద. వాడికి ఇంకా కళ్ళు కనపడకుండా ఉన్న కళ్ళు ఊడిపోయేట్లాగా 2 ఫోకస్లు పెడతారు. అది దైవీ సంపద అనుకున్నారు. ఇట్ ఇస్ నాట్ దైవీ సంపద. అది హంగు ఆర్భాటంలోకి వస్తుంది. ఇన్ దట్ సెన్స్ ఆసురీ సంపద ఏమవుతుంది? దైవీ సంపద అంటే లోపల ప్రకాశం, జ్ఞాన ప్రకాశం. తర్వాత సాత్వికి అనే ఒక పదాన్ని వేశారు, సత్వగుణం. ఇప్పుడు మీరు ఇది నేను 14వ అధ్యాయంలో చాలా విస్తారంగా చెప్పాను. డైలేటెడ్గా చెప్పడం నాకు అలవాటు, చాలా డైలేట్ చేసి చెప్పడం, జీవితానికి అన్వయించేట్లా చెప్పడం ఇదో ప్రయత్నం. దాంట్లో భాగంగా 14వ అధ్యాయంలో నేను ఈ గుణ నిరూపణం విస్తారంగా చేశాను. మీలో మీరు చూసుకోవాలి, మీ జీవితాన్ని, మీ మనస్సుని, మీ చేష్టలను, ఆ మూమెంట్, మీ మనస్సు ఎలా మూవ్ అవుతుంది, ఇంద్రియములు ఎలా మూవ్ అవుతున్నాయి, దేహం ఎలా నడుస్తుంది, ఇదంతా మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ పరిశీలించినప్పుడు మీకు మనస్సు, ఇంద్రియములు, దేహము మూడు కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాయనుకోండి, అంటే వెరీ బిజీ బిజీ బిజీ, దట్ ఈస్ కాల్డ్ రజోగుణం. అంటే మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ కర్మవ్యగ్రతతో ఉంటారు. ఈ పని ఆ పని ఆ పని ఈ పని అనే కర్మవ్యగ్రతతో ఉంటారు. అంటే కామ్యకర్మలు సోమరిపోతుగా ఉండమని కాదు సుమండి, కామ్యకర్మలు అధికంగా చేస్తూ ఉంటారు. తర్వాత భోగ ప్రధానంగా ఉంటారు, భోగాలు, కోరికలు, భయాలు. భయం తమో గుణం, కోరిక రజోగుణం. సో అలా ఉంటారు, అది రజోగుణం. తర్వాత భయము, అంధవిశ్వాసములు అంటే నమ్మకాలు, అవన్నీ తమోగుణంలోకి వస్తాయి. తాయెత్ అంటాడు, తమోగుణంలోకి వస్తుంది. అలాంటి నమ్మకాలన్నీ కూడా తమోగుణం. అంటే ఇంకా ఆలోచన ఏమి ఉండదు, ప్రశ్న వేయడం ఏమి ఉండదు. గుడ్డెద్దు చేలో పడ్డట్లు అని తెలుగులో సామెత ఒకటి ఉంది. ఆ సామెత ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, అది మీరు వినే ఉంటారు. అలా పోతూ ఉంటాడు జీవితంలో. ఆలోచన ఆలోచించడం మానేసాడు. చాలా కాలం క్రితమే ఆలోచన చేయడం మానేసాడు. ఆలోచన అంటే ఒరిజినల్గా థింకింగ్ చేయటం. ఇంకొకళ్ళు చెప్పిన దానికి డూడు బసవన్నా అని తల ఊపడం కాదు, ఒరిజినల్ థింకింగ్ అనేది లేకుండా ఉండడం. ఇదంతా తమోగుణం. భయము తమోగుణ లక్షణం. సత్వగుణము అంటే తెలుసుకోవడం, ఆలోచించడం, పరిశీలించడం, పరిశోధించడం, ప్రశ్నించడం, ఒక విషయం లోతుగా తెలిసే వరకు వదిలిపెట్టకపోవడం, అది సత్వగుణం. మీరు చూసుకోండి. కాబట్టి ఈ మూడు కూడా సాత్వికి సంపద, సత్వగుణానికి సంబంధించినవి, జ్ఞాన ప్రకాశానికి సంబంధించినవి, కనుక దైవీ సంపద. దేవుడికి దగ్గరికి తీసుకుపోతాయి కాబట్టి దైవీ సంపద అని మీరు అనుకుంటే అనుకోవచ్చు. ఆ పదానికి అర్థం అది కాదు. ఎందుకంటే దేవుడు మీ స్వరూపమే ఉన్నాడు, మీకేం దూరంగా లేడు దేవుడు. ఇప్పుడు వైకుంఠంలో ఉంటే దేవుడు ఇక్కడి నుంచి వైకుంఠానికి ఎంత దూరము అంటే చాలా దూరం ఉంది అంటే, అప్పుడు దగ్గరికి తీసుకుపోయేటువంటి సాధనాలనే ఏమైనా వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆ దూరాన్ని బట్టి వెతుక్కోవాల్సి ఉంటుంది. వాస్తవంలో ఆ దూరం ఏమీ లేదు, దూరము సున్నా, దూరము సున్నా. కాబట్టి జ్ఞానమే ఉపాయము, జ్ఞానమే ఇక్కడ ప్రధానమైన విషయము. ఆ జ్ఞానమే దివ్, అది ఆ రూపంగా తన స్వరూపమైన దేవుడి దగ్గరికి తీసుకువెళ్తుంది అని మీరంటే అనొచ్చు. దైవీ శబ్దానికి జ్ఞాన ప్రధానమైన సంపద అని అర్థం. మంచిది. ఇక దానము అవి, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర ధనము లేదు,
వాడు దానం చేయలేదు కాబట్టి వాడికి దైవీ సంపద లేదు అని అనుకోవద్దు. వాడి దగ్గర అభయం ఉందా లేదా? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి, ఈ మూడు ఉంటే మిగిలినవి ఆయా సందర్భాలను బట్టి ఉంటాయి. అందరికీ అన్వయించవు, కొంతమందికే అన్వయిస్తాయి. అన్ని సందర్భాలకే అన్వయించవు, కొన్ని సందర్భాలకే అన్వయిస్తాయి. ఆ తేడా ఉంది. ఆయన ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారో చూడండి భాష్యకారులు. ఎత్ర చ ఏషాం అధికృతానాం యా ప్రకృతి సంభవతి సాత్వికీ సా ఉచ్యతే. సాత్విక ప్రకృతి అంటే అర్థం ఏమిటి? ఇది ఒకసారి ఆ తెలుగు పుస్తకం చూడండి. ఇది వాక్యం చాలా గంభీరంగా ఉంది. ఏదో కాలక్షేపం చేసేయచ్చు కానీ ఆయన పరిశీలించి చెప్పింది ఏదో ఉంటుంది. అది నేను పరిశీలించి చెప్పింది ఇక్కడ ఉంది. ఏ అగ్నిహోత్రము మొదలగు వాటి యందు అధికారము గల ఏ గృహస్థులు మొదలగు వారికి ఏ ప్రవృత్తి అంటే స్వధర్మానుష్ఠానము ఘటిల్లుచున్నదో ఆ ప్రవృత్తి సాత్వికము అనబడును. చాలా గంభీరమైన వచనం. అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్గా వచ్చి పడింది వాక్యం నా ముందు. సో సాత్విక ప్రకృతి అంటే స్వభావము, ప్రకృతి అంటే స్వభావము. సాత్విక స్వభావమేమి? ఓకే, దీన్ని మీరు ఆలోచించండి. మీరు చేసే కర్తవ్యం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో భర్త ఉద్యోగానికి పోతాడు, భార్య గృహస్థులు భార్య గృహిణి అనుకోండి. అలాంటి ఇల్లు, అలాంటి ఇల్లు దృష్టాంతం. అందరూ గృహిణులుగానే ఉండాలని నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోద్దు. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు చేస్తారు. భార్య గృహిణి అనుకోండి, భర్త ఉద్యోగస్తుడు, పిల్లలు స్కూల్కు వెళ్ళేవాళ్ళు అనుకోండి. సపోజ్ అలా అనుకోండి. అదే ఇంకా ఆ పిల్లలు స్కూల్కు వెళ్ళరండి, చదువట్లేదండి అంటే అది వేరే సంగతి. ఈ పరిస్థితి ఉందనుకోండి. ఈ పరిస్థితిలో నిద్ర లేస్తూనే భర్త స్నానాధికము ఫలహారం చేసి ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రవృత్తి ఉంటుంది, దాన్ని ఏమంటారు? సాత్వికి ప్రవృత్తి అంటారు. భార్య లేచి పొయ్యి వెలిగించి, పూర్వ రోజులు అలా చేసేవారు, ఎప్పుడైనా పొయ్యి వెలిగించాలి కదా ఏదో రకంగా. పొయ్యి వెలిగించి కాఫీ అవి కాచి ఆ భర్తకి ఇచ్చి ఇంకా ఏమైనా కొన్ని సేవలు ఏమైనా చేసి సందర్భం ఉంటే చేసి పిల్లల చేత స్నానముది చేయించి వాళ్ళకి బట్టలు అవి వేసి పుస్తకాల సంచి అంతా సర్ది హోంవర్క్ పూర్తి చేయాల్సి వస్తే పూర్తి చేసి, ఎందుకంటే పిల్లల హోంవర్క్ తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో, అందుకోసం నేను ఎలా చెప్తున్నారో, హోంవర్క్లు అవి చేసేసి ఆ పిల్లల్ని స్కూల్ బస్సు వస్తుంది, బస్సు వచ్చేప్పటికీ అక్కడికి పంపించేయటం, ఆ పనంతా చేసుకుంటుంది ఆవిడ. అది ఆ ప్రవృత్తి. ప్రవృత్తి అంటే యాక్టివిటీ. దానికి ఇప్పుడు పేరేమిటి? సాత్వికి. యాక్టివిటీ కాబట్టి రాజసి అనకూడదు, సాత్వికి. పిల్లలు నిద్రలేస్తూనే స్నానాధికం చేసేసుకుని తమ పుస్తకాలు సర్దేసుకుని హోంవర్క్ రెడీ పెట్టేసుకుని వాళ్ళు టిఫిన్ తినేసి ఆ స్కూల్కి పట్టుకెళ్లాల్సిన డబ్బాలో టిఫిన్ పెట్టేసుకుని వాళ్ళు పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కేస్తారు వెళ్ళి. అది వాళ్ళకి సాత్వికి ప్రవృత్తి. నేను 5:40 అయ్యేప్పటికీ కాఫీయో టీయో తాగాల్సింది ఉంటే తాగేసి, మంచినీళ్ళు తాగేసి ఇంకేమైనా అరేంజ్మెంట్లు చేసేసుకుని 5 నిమిషాల తక్కువ ఆరయ్యేప్పటికీ ఇక్కడికి వచ్చి ఆరయ్యేప్పటికీ ఓం శ్రీ గురుభ్యో నమః అంటే అది నాకు సాత్వికి ప్రవృత్తి. అలా కాకుండా వాళ్ళు ఎవరితోటో లోక వ్యవహారాలు చర్చిస్తూ 1/2 గంట ఆలస్యంగా వచ్చాననుకోండి, అది రాజస ప్రవృత్తి అవుతుంది. ఓకే, మీరు కూడా పెళ్లివారు వచ్చినట్టుగా సవకాశంగా వస్తే రాజస ప్రవృత్తి, టైంకి వచ్చేస్తే సాత్విక ప్రవృత్తి. అదండి సాత్వికీ ప్రవృత్తి. కామనలు భయములతో సంబంధం లేకుండా మన స్వధర్మానుష్ఠానం, కర్తవ్య కర్మ, ఏ కర్మ మనకి యోగ్యమో, అధికారం ఉంటే యోగ్యత, ఏ కర్మ మనకి యోగ్యమో ఆ కర్మని. ఇప్పుడు నేను చేయగలిగిన పనే ఉంది చెప్పండి. నాకు వంట చేయడం చేత కాదు, ఉద్యోగం చేయడం చేత కాదు, కంప్యూటర్ని సరిగ్గా చేయడం చేత కాదు, ఆప్ అంటే ఏమిటో నాకు తెలియను కూడా తెలీదు, సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం కూడా నాకు చేత కాదు, నేను అకౌంట్లు సరిగ్గా చేయలేను, కెమిస్ట్రీ మర్చిపోయాను, మ్యాథమెటిక్స్ మర్చిపోయాను, ఇప్పుడు పాఠం చెప్పడానికి నా దగ్గర అవి మిగిలి లేవు, ఆ కెమిస్ట్రీ చాలా ముందుకు వెళ్ళిపోయింది, నేను ఎక్కడో పాతకాలపు కెమిస్ట్రీ వాడిని, ఇప్పుడు నేను చేయగలిగిన పని ఒక్కటే భిక్ష చేయటం, అది సాధనలోకి రాదు, దేహధారణకి మాత్రమే పరిమితమవుతుంది, అది నేను చేస్తూనే ఉన్నాను, యథాశక్తి భిక్షాటం చేస్తూనే ఉన్నాను, ఇంకా నేను చేయగలిగిన పని ఏమిటంటారు? ఇదే కదా నేను చేయగలిగిన పని. లేకపోతే పుస్తకం చూసుకోవడం, ధ్యానం చేయటం, ఇది నేను చేసే పని.
ఆ పని నేను జాగ్రత్తగా చేస్తూ ఉంటే నా ప్రవృత్తికి ఏమని పేరు? సాత్వికి ప్రవృత్తి అని పేరు. నేను లోకం మీద పడి, జనాల మీద పడి వాళ్ళకేమో భయాలను నేర్పి వాళ్ళ చేతను ఏవేవో కార్యక్రమాలు నా ఎజెండా అంతా వాళ్ళ చేత చేయిస్తూ, ఐ హ్యావ్ మై ఓన్ ఎజెండా, వాళ్ళకేమీ సంబంధం లేదు, వాళ్ళు పాపం భక్తి శ్రద్ధలతో వస్తారు, వాళ్ళ నెత్తి మీద తన పర్సనల్ ఎజెండాని నెత్తి వాళ్ళ నెత్తి మీద రుద్దడం, థోప్న అంటారు హిందీలో, వాళ్ళ నెత్తి మీద రుద్దడం, వీడి ఎజెండా వాళ్ళ నెత్తి మీద పారేయడం, వాళ్ళు అలాగా పరుగులు తీస్తూ ఉంటారు ఆ ఎజెండాని మోసుకుంటూ. దాన్ని ఏమంటారు? రాజస ప్రవృత్తి అంటారు. సాత్విక ప్రవృత్తి అంటే మీకు నేను విస్తారంగా చెప్పాను. అటువంటి ప్రవృత్తికి సంబంధించిన గుణములు లక్షణములు దైవీ సంపద అనే కేటగిరీలోకి పడతాయి. కాబట్టి కింద చెప్పబోయేటువంటి కొన్ని కర్మలు ఉన్నాయి. ఆయా సందర్భాలలో మీకు ఆ యోగ్యత, ఆ సందర్భం మీకుంటే, అది మీరు చేస్తే అది సాత్విక ప్రవృత్తి అవుతుంది. ఇప్పుడు డబ్బు చేతిలో పట్టుకున్న వాడికి యోగ్యమైన వ్యక్తి లభించినప్పుడు దానము చేస్తే అది సాత్విక ప్రవృత్తి అవుతుంది. వాడి దగ్గర డబ్బు లేదనుకోండి, అప్పుడేం చేయాలి వాడు? దమః శమః ఏదో జపం చేసినట్లయితే, ధ్యానం చేస్తే అది వాడికి సాత్విక ప్రవృత్తి అవుతుంది. వచ్చిన డబ్బుల్లో మూట కట్టేసి ఆ డబ్బును ఎవరికి ఇవ్వకుండగా నేను జపం చేస్తానన్నాడు అనుకోండి, అది సాత్విక ప్రవృత్తి అవ్వదు. మళ్ళా డబ్బు లేనివాడు, నాకు డబ్బు తక్కువగా ఉంది కాబట్టి నేను జపం చేస్తూ కూర్చుంటే ఎలా కుదురుతుంది, నేను డబ్బు సంపాదిస్తాను అన్నాడు అనుకోండి, అది సాత్విక ప్రవృత్తి అవ్వదు. సందర్భాన్ని బట్టి కాబట్టి ఈ చెప్పబోయే లక్షణాలు ఆయా వ్యక్తులకు ఆయా సందర్భాలలో సాత్విక ప్రవృత్తి రూపంగా ఉంటాయి. పైన చెప్పిన మూడు మాత్రం అందరికీ అన్ని సందర్భాలలో సమానంగా వర్తించే సాత్విక గుణములు, వాటికే దైవీ సంపద అని కూడా పేరున్నది అని ఇంత ఇంత ఇంట్రడక్షన్ చెప్పి అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అనే మూడు లక్షణములకు, దానందమశ్చ అనే మిగిలిన లక్షణములకు ఉన్న మౌలికమైన తేడాను చూపించి ఇప్పుడు భాష్యకారులు ముందుకు నడుస్తున్నారు. ఇంకా తర్వాత ఏముంది? దానం. ఇప్పుడు వైదికుడు ఉంటాడు, వైదికుడికి నిద్ర పొద్దున్న సాయంకాలం అగ్నిహోత్ర అగ్నియందు ఆహుతులను సమర్పించడం వాడికి కర్తవ్యం, అది వాడికి సాత్విక ప్రవృత్తి వైదికుడికి అలాగా. ఓకే, తర్వాత దానం. దానం, సో దానం అనే దాని అర్థం ఏంటంటే ఇదం నమమ అని దాన్ని దానం, ఇదం నా మమ, దాని నుంచి వచ్చింది దానం అనే మాట. దాని దానే అనే ధాతువు నుంచి వచ్చింది అనుకోండి. సో మొత్తానికి ఇదన్న మమ అది దానము యొక్క మూలస్వరూపం. ఇప్పుడు మీరు దానం చేసేప్పుడు కొంతమంది దానము యొక్క ఈ మూలస్వరూపాన్ని విస్మరిస్తారు. విస్మరించి దానాన్ని ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో చేస్తారు. అది అప్పుడు అది సాత్వికం అవదు, రాజసం అవుతుంది. కొంతమంది దానాన్ని కీర్తి ప్రతిష్టల కోసం వినియోగిస్తారు. వాళ్ళకి ఫిలాంథ్రోపిస్ట్స్ అని పేరు, చారిటబుల్ పీపుల్ అని పేరు. కీర్తి ప్రతిష్టల కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ ఇలాంటి పని చేస్తూ ఉంటారు. బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే దానం చేస్తారు, గాడ్ బ్లెస్ దెమ్, లెట్ దెమ్ డూ ఇట్, బట్ వాళ్ళు చేసి దానము రాజస దానం అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే అది అప్పుడు దానం అనే ఇక్కడ దానంలో పడదది, ఆ సమస్య వస్తుంది. కాబట్టి బిజినెస్ పీపుల్ హ్యావ్ టు పే అటెన్షన్ టు దాట్. బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే చాలా అగ్రెసివ్గా అంబిషస్గా బిజినెస్ చేసి బాగా ఎక్కువ లాభాలను సంపాదిస్తారు, బాగా మూట కడతారు. ఆ మూట కట్టిన దాంట్లో గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ని ఎంత మినిమం కట్టేసి తప్పించుకోవడానికి వీలుంటుందా అని చాలా అగ్రెసివ్గా ట్రై చేస్తారు. ఒకప్పుడు లీగల్ మెథడ్స్లో ట్యాక్స్ని తగ్గించుకుంటారు, ఒకప్పుడు ఇల్లీగల్ మెథడ్స్ని కూడా ఎంప్లాయ్ చేసి ట్యాక్స్ని తగ్గించుకుంటారు. అయినా కూడా ఇంకో కొంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ ట్యాక్స్ నుంచి మరికొంత తప్పించుకోవడం కోసం ఒక ట్రస్ట్ పెడతారు. ఆ ట్రస్టు తండ్రి పేరో, తల్లి పేరో, తల్లిదండ్రుల పేరో, లేకపోతే మామగారి పేరో, లేకపోతే భార్య పేరో ట్రస్ట్ పెడతారు. భార్య పేరు సుచిత్ర అనుకోండి, తండ్రి గారి పేరు కామశాస్త్రం అనుకోండి,
అమ్మగారి పేరు మాణిక్యాంబ అనుకోండి, సుకామా ట్రస్ట్ అని పెడతాడు. సుభార్య పేరు కాదండి, ఇలాంటి అతి తెలివితేటలతో ఓ ట్రస్ట్ ఒకటి పెడతాడు. వెరీ వెరీ వరల్డ్ పీపుల్. నామరూపాలు మిథ్య అనే ఆలోచన అసలు దరిదాపుల్లో ఉండదు. ఈ ట్రస్టులు, ఈ పేర్లు, ఈ ప్రతిష్టలు ఇవన్నీ కూడా అశాశ్వతము, స్వప్న సదృశ్యములు అనే ఆలోచన ఏమి ఉండదు. పైగా ఈ ట్రస్ట్ పెట్టించి స్వామి ఒకడు ఉంటాడు, ఆయనకి ఉండదు ఇదంతా మిథ్య అనే ఆలోచన, ఆయనకి ఉండదు. ఆయన సంసార లక్షణాలతోటే ఉంటాడు. ఆయనకో ఎజెండా ఉంటుంది, ఈయనకో ఎజెండా ఉంటుంది. ఈ రెండు ఎజెండాలు సరిపడతాయి, దే మ్యాచ్ ఇవి తీర్చండి. పెద్ద సంసారం రజో మహామాయ. సో ట్రస్ట్ పెడతాడు, ఆ ట్రస్ట్కి మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకుని వాళ్ళకేవో డాక్యుమెంట్లు ఇవేవి సమర్పించి అవసరమైతే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి లంచం కూడా ఇస్తారేమో దిక్కుమాలింది నేను ఎరగను, అలాంటివి ఏవో చేసి 80G పట్టుకొస్తాడు. దాంట్లో మళ్ళీ కొంత సేవ్ చేస్తూ ఉంటాడు, అంటే ఆ ట్యాక్స్ నుంచి సేవ్ చేస్తాడు. చేసి వీడియో వాళ్ళని, ఆ రేడియో స్టేషన్ వాళ్ళని, టీవీ స్టేషన్ వాళ్ళని పిలిచి చిన్న చిన్న దానాలు, కుట్టు మెషిన్లు దానం చేయకూడను అని 30 మంది ఆమె లేడీస్ని పిలిచి వాళ్ళకి కుట్టు మెషిన్లు ఇవ్వడం, లేకపోతే ఓ 50 మందికి కొంచెం నడవడం కష్టంగా ఉన్న వాళ్ళకి చేతి కర్రలను ఇవ్వడం, లేకపోతే రిక్షాలు ఇవ్వడం, ఇలాంటివి ఏవో ఇవ్వడం. అదంతా అకౌంట్లో రాసుకుని మళ్ళీ ప్రభుత్వానికి చూపించేసి ట్యాక్స్ బెనిఫిట్ పుచ్చేసుకుంటూ ఉండడం. ఇచ్చేప్పుడు తగినంత అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా వీడియోగ్రాఫ్లు అన్నీ పెట్టుకోవడం, అది ఆ టీవీ స్టేషన్లో ఆనాడు ప్రసారం వచ్చేట్లో చూసుకోవడం. ఇదంతా కూడా రాజసము, రజోగుణము ఇక్కడ చెప్తున్న దానంలోకి రాదు. దట్ ఇస్ ది పాయింట్ విచ్ ఐఎమ్ మేకింగ్. మరి నేను చెప్పేశాను, కుండ బదులు కొట్టి చెప్పాడు ఏదో సామెతుంది. ఇక్కడ ఓ 10 కుండలు పెట్టుకుని, ఓ క్లాసుకు 10 కుండలు నాకు అవసరం అవుతాయి. 10 కుండలు పెట్టుకోవడం కొంచెం చిన్న కుండలు, లేకపోతే దుమ్ము ధూళి ఎక్కువైపోతుంది. ఓ కుండ తీస్తూ ఉండడం, పగలు కొడుతూ ఉండడం, చెప్తూ ఉంటాం. ఇలాంటి అతి తెలివితేటలు మీరు చూపిస్తే అది ఇక్కడ దానం అవ్వదు, అయ్యే చోట అవుతుంది. తర్వాత దానంలో రాజస్వం ఇంకొకటి ఉంటుంది, ఏమిటంటే శ్రాద్ధాది కర్మలు చేసేప్పుడు దానాన్ని చేయడం, చేసినట్లయితే మనకి పుణ్యం వస్తుంది, ఆ పుణ్యంతో మనం స్వర్గానికి వెళ్తాము. ఇప్పుడు పుష్కరాలు వచ్చాయనుకోండి, అక్కడికి వెళ్ళి 1 రూపాయో లేకపోతే 20 రూపాయలు 30 రూపాయలు దానం చేయడం, అక్కడ దానం పుచ్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకేవో దానం చేయడం. దానం చేస్తే మనకి పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తారు. మీరు ఇది గమనించారో లేదో, మీకు గుడి బయట ముష్టి వాళ్ళందరూ వరుసగా కూర్చొని ఉంటారు, వాళ్ళలో ఒకడు చిల్లరిస్తాడు. పూర్వకాలం 1 రూపాయి ఇస్తే 95 పైసలు ఇస్తాడు, అన్ని 5 పైసలు నాణాలు పూర్వకాలం. ఆ 1 రూపాయి వాడికి ఇవ్వడం, 5 పైసలు నష్టానికి ఓర్చి ఆ 95 పైసలు తీసుకోవడం. 95ని 5 పెట్టి గుణిస్తే ఎంత వస్తుంది? 19, 5 95, 19 ఎక్క అంటే మాటలు కాదు, 19 ఎక్క చాలా కష్టం, నాకు గుర్తొచ్చింది. సో 19 ఎక్కతో వీడు 5 19 95, ఆ 95 పైసలు అంటే 19 మందికి ఒక్కొక్కరికి 5 పైసలు దానం చేయడం. ఎంత దానం చూడండి వాళ్ళందరికీ. అది కూడా ఇప్పుడు గ్రహణం పట్టాలి, ఏకాదశి అవ్వాలి, అయితే ఏదో అలాంటి పుణ్యదినం అవ్వాలి, ఆ దేవాలయంలో దేవుణ్ణి దర్శనం చేసి వచ్చి, ఇంకా కొన్ని అతి తెలివితేటలు వాళ్ళు ఇంకో ఇంత సోలడు బియ్యం మూట కట్టుకొస్తారు. సోలడు మహా అయితే తవ్విడు బియ్యం మూట కట్టుకొచ్చి 2 గింజలు ఇక్కడ 2 గింజలు ఇక్కడ 2 గింజలు. ఏమండి దానం? ఏమండి కొంచెం కూడా ముట్టికో ఓపెన్ కర్నా హై. దానికి ఇంత ఆ చేసి 1 రూపాయి దానానికి ఇంత హడావిడ, ఎవడికో గుట్టు చప్పుడు కాకుండా ఒకడికి ఇచ్చేస్తే వాడు వెళ్ళి టిఫిన్ తినేసి వస్తాడు కదా. కాబట్టి పుణ్యం కోసం సంకల్పాలు పకడ్బందీగా చేసి దానికి చాలా రాజస దృష్టితో, ఈ లౌకిక దృష్టితో చేసేటువంటి దానాలు మనకి సమాజంలో చాలా కనపడతాయి. గోదానం అన్నాం, రోడ్డు మధ్యలో చేస్తాడు గోదానాన్ని, ఇటు అటు ట్రాఫిక్ బంధు, అలా డైవర్ట్ అయి వెళ్తూ ఉంటుంది ట్రాఫిక్, వీడే గోదానం చేస్తున్నాడు ఇక్కడ, రోడ్డు మధ్యలో చేస్తాడు గోదానం. ఆ ఊరందరూ చూడడానికి వస్తారు, బంధువులు అందరూ వస్తారు, ఫోటోలు తీస్తూ ఉంటారు.
ఆవు తోక పట్టుకుంటాడు, అది కంగారు పడిపోతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. ఏం పిచ్చాయేమన్నా. గోదానం ఎలా చేయాలో తెలుసునండి, గోవును తీసుకెళ్ళి భద్రంగా వాడి దొడ్లో కట్టేసి రావాలి. కట్టేసి వచ్చి, అయ్యా ఆ గోవు దానా నిమిత్తం ఈ 1000 రూపాయలు ఉంచండి అని 1000 రూపాయలు ఆయన చేతిలో పెట్టేసి దండం పెట్టేసి మన ఇంటికి మనం వచ్చేయాలి. అది గోదానం అంటే. అలాగే చేయాలి కానీ రోడ్డు మధ్యలో ఇంత హడావిడి చేసి సంకల్పం చేసి తుభ్యమహం సంప్రదే నమ అని పెట్టి అక్షతలు భార్య నీళ్లు వీడి చేతిలో అక్షతలు పట్టుకుంటాడు, భార్య నీళ్లు పోయాలి, ఆ గోవుదానం తీసుకునే వాడి చేతిలో ఆ అక్షతలు నీళ్లు పడాలి, లేకపోతే పుణ్యం సరిగ్గా అకౌంట్ ఫర్ అవ్వదు అని ఈ విధంగా దానాలు చేస్తారు. అదంతా కూడా రాజస్వ దానము అనే కేటగిరీలోకి వస్తుంది, ఇక్కడికి రాదు సుమండి. అంచేతనే ఆయన సత్వగుణాన్ని ఆ విధంగా డెఫినేషన్ చేశారు. సరే, మొత్తానికి దానాన్ని గురించి మీకు కొన్ని మంచి విషయాలు చెప్పాలని అనిపించింది, చెప్పాను. సో ద్రవ్యదానము, ఆదిభౌతిక దానము అంటారు ద్రవ్యదానాన్ని. ఆదిభౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక అని 3 స్థాయిలు ఉంటాయి. దాంట్లో ఆదిభౌతిక దానం అంటే భూతములు, అంటే పదార్థములు, ధనము, డబ్బు, వస్తువులు, పళ్ళు, ఫలాలు, ఏదైనా సిమెంట్ వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకుంటే సిమెంట్ బస్తాలు ఇవ్వడం, లేకపోతే కలప ఇవ్వడం, వాళ్ళకు ఉపయోగపడే వస్తువులు ఇవ్వడం, డబ్బు ఉంటే డబ్బు ఇవ్వడం, ఆహారం పెట్టడం, అన్నదానము, ఇవన్నీ కూడా ఆదిభౌతిక దానాలు. అవి చేయాలి. చేసేప్పుడు దేశే కాలే పాత్రే, సరైన దేశమునందు సరైన కాలమునందు సరైన పాత్రను చూసి దానం చేయాల్సి ఉంటుంది. నిరంతరంగా ఉండేది కాదు అది దానము. తర్వాత అల్టిమేట్గా ఆధ్యాత్మిక దానము అని ఒకటి ఉన్నది. ఆధ్యాత్మిక దానము అంటే మమకార త్యాగం, హృదయంలో ఉండేటువంటి మమకారాన్ని విడిచిపెట్టడం. ఇది నాది అనేటువంటి మమకారం విడిచిపెడితే అది అల్టిమేట్ దానం అవుతుంది. దీని ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, గివ్, గివ్ అవే అండ్ గివ్ అప్ అని. గివ్ అంటే ఇవ్వడం, అంటే అదంతా నాది అని పెట్టుకుని దాంట్లో మ్యాక్సిమం తన దగ్గర అట్టి పెట్టుకుని ఓ పిసర్ తీసి ఎదరవాడికి ఇవ్వడం, దాన్ని గివ్ అంటారు. గివ్ అవే అంటే గివ్ అవేలో ఓ కొంచెం అట్టి పెట్టుకుని చాలా ఇవ్వడాన్ని గివ్ అవే అంటారు. వాడి దగ్గర ఇంత ఆహారం ఉందనుకోండి, తను తినేది ఒక గుప్పెడు అట్టి పెట్టుకుని మిగతా అదంతా 10 మందికి ఇచ్చేయటం. అలాగే ధనం విషయంలో కూడా తను అట్టి పెట్టుకునే తక్కువ, ఇచ్చేది ఎక్కువ, దాన్ని గివ్ అవే అంటారు. ఫైనల్లీ గివ్ అప్, ఏది నాది కాదు, ఎవరికి చెందేది వారికి చెందుతుంది, ఏది నాది కాదు అనేటువంటి సంస్కారంలో ఉండడం. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వస్తువుని వాళ్ళకి ఇచ్చేసి బ్రతుకు జీవుడా ఈ పని అయిపోయి, దీన్ని మోస్తూ ఉన్నాను ఇంతవరకు, ఇప్పుడు ఇది ఇచ్చేశాను, నా పని అయిపోయింది అనే లెవెల్లో దానం చేయడం. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తాను. నా సంచిలో చీర ఒకటి ఉందనుకోండి, చీర నేను కట్టుకుంటానా అన్నానా, నేనేమైనా చీర కట్టుకుని జపాలో చేసేవాడిని అనుకుంటున్నారా మీరు? ఐ వాంట్ డూ దాట్. ఆ సంచిలో పెట్టుకు తిరుగుతా, అయితే నాకు అక్కర్లేదు కాబట్టి పక్కనే రోడ్డు పక్కన పారేసి వెళ్ళిపోమంటారా? అలా సంచిలో ఉంటుంది, నా బుద్ధిలో ఉంటుంది, సంచిలో ఉంటుంది. ఈ లోపల అమ్మ కనపడుతుంది, ఏమా చీర కట్టుకుంటా, కట్టుకుంటా స్వామి. అదే ఆవిడ అమ్మాయిగా బ్రతుకు దీవుడా, ఈ చీర సంచిలో పెట్టుకు తిరుగుతున్నాను నేను, నాది పదైపోయింది. అలా ఉండాలి. గివ్ అప్, ఆల్రెడీ గివెన్ అప్, ఇట్ ఈస్ నాట్ మైన్. నాకు ఆ మమకార బుద్ధి ఏమీ లేదు దాని ఎందు, కానీ ఐ వెయిట్ ఫర్ ది అకేషన్. దేశకాల పాత్ర చూసుకోద్దే, మరి అకేషన్ చూసుకుని అది ఇచ్చేయటం అయిపోతుంది. అలాగా ఆ దాన గుణాన్ని అలా ఆధ్యాత్మిక అంటే మమకార త్యాగము, అత్యున్నతమైనటువంటి దానము. సో ఆ విధంగా దానాన్ని నా తోచిన విధంగా నేను వ్యాఖ్యానించాను. అయితే శంకర్లు ఆయన వ్యాఖ్యాన్ నేను ఎప్పుడో ఇవన్నీ ఎక్కడో కాగితం మీద నోట్ చేసి పెట్టా, ఆ కాగితం పట్టుకొచ్చా, ఊరికే కనపడింది, అది చూసేస్తే మీ పాఠం అయిపోతుంది. భాష్యకారులు, దానం యథాశక్తి సంవిభాగ అన్నాదీనాం. సంవిభాగ, దానశబ్దానికి సంవిభాగ అని అర్థం రాశారు, అంటే పంచిపెట్టడం. విభాగ అంటే పంచిపెట్టడం. ఇప్పుడు పండుగ కోసి 4 ముక్కలు చేసి 4 ముక్కలు పెట్టారనుకోండి, దాన్ని విభాగము అంటారు. అది సమ్గా చేయాలి, సమ్యక్గా చేయాలి. ఇప్పుడు ఒక అరటి పండు ఉందనుకోండి, 2 ముక్కలు చేసి 2 పిల్లలకి పెట్టచ్చు,
అది సంవిభాగం అవుతుంది. దాన్ని 12 ముక్కలు చేసి ప్రసాదం అని అందరికీ ఇంత పెసరు ముక్కలు ఇచ్చారనుకోండి, ఇదొక క్వశ్చన్. దాట్ దానికి ప్రసాదం అని పేరు పెట్టారంటే కాబో సరుకులు అందరూ పుచ్చుకుంటారు. అలా అక్కర్లేదు. ఓ పండు ఉంటే అది ఇచ్చేయటమే, ఓ పండు ఇవ్వడం కాదు. ఇద్దరు ఉండాలనుకుంటే సగం చేసేవచ్చు, అంతేగాని 12 ముక్కలు చేసే పెసరంత 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 అలా అక్కర్లా. కాబట్టి
అది ఇది రేపు మనం పరిశీలిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యు